మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నాగ చైతన్య హీరోగా మారుతి డైరెక్షన్లో రూపొందించిన శైలజారెడ్డి అల్లుడు వినాయక చవితి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి నుండి మంచి బజ్ ఉన్న ఈ సినిమా ఓవర్సీస్లో కూడా మంచి స్థాయిలోనే విడుదలైంది. సుమారు 151 లొకేషన్లో ప్రీమియర్ల ద్వారా ప్రదర్శితమైన ఈ సినిమా ఓపెనింగ్స్ $1,07,461 వసూలు చేసింది. ఇప్పటి వరకు నాగ చైతన్య కెరియర్లో ఇదే ఉత్తమమైన ఓపెనింగ్స్ కావడం విశేషం. ఈ వసూళ్లతో నాగ చైతన్యకు US మార్కెట్ మరింత బలపడింది అనుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం విడుదలైన మనం సినిమా $95,473 రెండో స్థానంలో నిలవగా, ప్రేమం సినిమా $74,219 మూడో స్థానంలో నిలిచింది. నాగ చైతన్య అను ఇమాన్యుయల్ మధ్య క్యూట్ రొమాన్స్, తలపొగరు తండ్రి, అహంకారంతో నిలువెల్లా ఊగిపోయే అత్త క్యారెక్టర్లను చక్కగా ప్రదర్శించారు. ఓ భావోద్వేగమైన పాయింట్ను కామెడీ ట్రాక్ ఎక్కించి పరుగులు పెట్టించాడు. మొత్తంగా పాజిటివ్ టాక్తో ఈ సినిమా ముందుకు వెళ్తూ నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది. మరి ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్, కలిసిన అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.